తెలంగాణ స్టేట్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏఏ పేపర్స్ లో ఏఏ అంశాలు హైలైట్ చేశారు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ గా మనం ఈనాడు తెలంగాణ విషయానికి వస్తే కట్టు తప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా ప్రదేశాల్లో మనం చూస్తున్నాం అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే చట్టాలకు విరుద్ధంగా నిర్మాణాలు కట్టేస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నటువంటి అంశాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. నగరపాలక సంస్థలు పురపాలికల్లో అదుపులేని అక్రమ కట్టడాలు యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన నమ్మమాత్రంగా కూల్చివేసి వదిలేస్తున్న అధికారులు తిరిగి నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు. ఇక్కడ మనకి పిక్చర్లు ఇవ్వడం జరిగింది కదా. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అది దాని యొక్క పరిమితులకు మించి అక్రమంగా నిర్మిస్తున్నంత ఎక్కడికక్కడ ఒక రంధ్రాలు అంటే ఇక్కడ వరకు కూడా నిర్మించడానికి లేదంటూ కూడా రంధ్రాలను ఏర్పాటు చేసి వెళ్ళిపోవడం జరిగింది అధికారులు. అయితే ఈ రంధ్రాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా పైన ఫ్లోర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో దాని తర్వాత ఇంకో తొలుత స్లాబ్కు రంధ్రాలు వేసి వదిలేశారు. ఇలా చూస్తున్నట్లుగా పక్కన పెట్టేశారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు లేదంటే అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ద్వారా మరలా అక్కడికి వచ్చి కొన్ని నెలల తర్వాత బిల్డింగ్ని కూల్ చేశారు. అప్పుడున్నటువంటి పరిస్థితి ఇదన్నమాట మనకి పిక్చర్లో ఇవ్వడం జరిగింది. ముందు అధికారులు చెప్పి ఇక్కడ వరకే మీరు నిర్మించుకోవాలని చెప్పినప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైన ఇంకో ఫ్లోర్ వేశారు అయినప్పటికీ కూడా అయితే అప్పటికీ అధికారులు చూసి చూడనట్టుగానే వదిలేశారు. ఆ తర్వాత వస్తున్నటువంటి కంప్లైంట్స్ని బట్టి ఇంక యాక్షన్ తీసుకోక తప్పలేదు. ఇంటిని మొత్తం కూల్చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయానికి సమీపంలో అనుమతికి మించి భవనాన్ని నిర్మిస్తున్న అధికారులు పట్టించుకోలేదు. హైకోర్టు ముట్టుకాయలు వేయడంతో అక్కడక్కడ రంధ్రాలు వేసి వదిలేశారు. ఉన్నతాధికారులకు పలువురు నుంచి మళ్లీ ఫిర్యాదులు అందడంతో ఎట్టి కేలకు నెలల తర్వాత ఆ నిర్మాణాన్ని కూల్చక తప్పలేదు అంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక రామరాజ్యం రావాలి అంటూ కూడా మనకి నిన్న చేసినటువంటి యాత్రలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడినటువంటి కామెంట్స్ మాట అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావాలి, వచ్చినప్పుడు రామరాజ్యం తెస్తాము, కర్ణాటక ఎలక్షన్స్లో ఓడిపోవడంతో హిందుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా మనకి ఇంతకుముందు చూస్తున్నాం కదా, బీజేపీ సంబంధించి కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెడతారు ఆఫ్టర్ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత అని చెప్పి మనం ముందు నుంచే మాట్లాడుకుంటూ ఉంటున్నాం. సో 27వ తేదీన అమిత్ షా రాబోతున్నారు. ఈ మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా కేంద్ర మంత్రులు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి అంటే బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా యాత్రల్లో పార్టిసిపేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో ఇయర్ ఎండింగ్లో ఏదైతే తెలంగాణ ఎలక్షన్స్ రాబోతున్నాయో ఎలక్షన్స్లో ఏ విధంగానైనా సరే అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం వచ్చింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హిందుత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే కుట్ర జరుగుతుందంటూ కూడా బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్లో ఘనంగా హిందూ యాక్త ర్యాలీ అంటూ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా ఎలక్షన్స్ నాటికి ఇవన్నీ కూడా ఇంకా యాత్రలు సభలు సమావేశాలు పాదయాత్రలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అటు రెండు జాతీయ పార్టీలు అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రెండు జాతీయ పార్టీలు కూడా ఆ విధంగానే ముందుకెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్పై వ్యతిరేకతను చూపిస్తూ ఏదైతే ఫెయిల్యూర్ అయిన అంశాలు ఉన్నాయో అవి ఎత్తి చూపుతూ ప్రజల్లో తమ పార్టీ యొక్క అభిమానాన్ని ప్రేమని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక ప్రణీత్కు గ్రాండ్ మాస్టర్ హోదా అనేది లభించింది. తెలంగాణ నుంచి మరో గ్రాండ్ మాస్టర్ వచ్చాడు అంటూ ఇచ్చారు. నల్గొండ జిల్లాకు చెందిన ఉప్పల్ ప్రణీత్ చదరంగంలో ఈ ప్రతిష్టాత్మక హోదాను అందుకున్నాడంటూ కూడా హైలైట్ చేశారు. ఇక వైద్యులు 5-6 ఏళ్లకు ఒకసారి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి, లేదంటే వైద్య వృత్తి కొనసాగించడానికి వీల్లేదు కొత్త నిబంధనలు జారీ చేసిన ఎన్ఎంసీ. ఎంత పనిచేశారమ్మా, 10 నెలల కూతురికి విషం తాగించి తల్లి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, ఇద్దరు పిల్లలు నీటిలో ముంచిన మరో తల్లి. ఎస్, అంటే తల్లి ప్రేమ, నేను మదర్స్ డే సందర్భంగా తల్లి యొక్క వాల్యూ, తల్లి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఇదే మదర్స్ డే రోజు చోటు చేసుకున్నటువంటి ఘటనలు ఇవి. ఎంతో మమకారంగా తినడానికి తిండి లేకపోయినా తాను తిండి మానేసి పిల్లలకి పెడుతున్నటువంటి తల్లిని ఎంతోమంది చూస్తుంటాం. కానీ ఇటువంటి కర్కశమైనటువంటి తల్లులు ఉండడం వల్ల మాటలు రాని పరిస్థితి. 10 నెలల కూతురికి విషయం ఇచ్చారంటే ఇక్కడ చాలా విషయాలు ఉంటున్నాయి. ఒకటి వివాహేతర సంబంధం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఇంట్లో కుటుంబ కలహాలు కావచ్చు. ఏదైనప్పటికీ కూడా పిల్లలకి వారికి తెలియదు కదా. సో ఇక్కడ సిచ్యువేషన్ కూడా అంత, ఇద్దరు చిన్నపిల్లలు నీటిలో ముంచి చంపేసింది తల్లి. సో వారికి ఏదైనా బాధ ఉంటే కనుక పిల్లల్ని వేరే చోట అప్పగించైనా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోవడం నిజంగానే దురదృష్టకరం. ఇక రెండవ విడత గొర్రెల పంపిణీ ఎప్పుడో అంటూ కూడా ఇచ్చారు. మొదటి విడత గొర్రెల పంపిణీ మనం చూసాం, కానీ రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడు జరుగుతుందా అనే అంశాన్ని కూడా ఇచ్చారు. 60,000 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. లబ్ధిదారుల వాటా డీడీల్ చెల్లింపుల్లో జాప్యమంటున్న అధికారులు కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేసినటువంటి పరిస్థితి. రెడీగా సాక్షి విషయానికి వద్దాం.
సెగదరగా ఇదేం భగభగ అంటిచ్చారు మొన్నటి వరకు అకాల వర్షాలు అని చెప్పి చూసాం ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు హెండల్ కాస్తా తెలియనివంటి పరిస్థితి కానీ ఉష్ణోగ్రతలు మాత్రం గతం కంటే కాస్త తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈ అకాల వర్షాల కారణంగా మనం చూసాం కానీ ఆఫ్టర్ దట్ ఒక 3 రోజుల నుంచి మనం చూస్తే గనుక ఎండలు విపరీతంగా పెరిగిపోయా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో జాగృతగా ఉండండి మనకి ఇక్కడ ఏ ప్లేసెస్ లో ఎంతెంత డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్య క్లియర్ ఇచ్చారు భద్రాచలం ఎంత ఆదిలాబాద్ ఖమ్మం నిజామాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ లో కూడా దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది సో ఈ రోజు ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి జాగృతగా ఉండండి దానికి సంబంధించిన అంశం మనం చూస్తున్నా అదే విధంగా సీఎం ఎంపిక కరిగే చేతికి కర్ణాటక ఎలక్షన్స్ విషయానికి వస్తే గెలిచే వరకు ఏ పార్టీ గెలుస్తుందో అని చెప్పి ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితుల్లో అంటే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు సర్వేలు కావచ్చు అన్ని రిపోర్ట్స్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి చెప్పినప్పటికీ నిన్న అదే పరిస్థితులు చోటు చేసుకునేమన్నా కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనేది తెర మీదకి వచ్చింది ఇది ఎవరన్నా మరలా నెగిటివ్ అవుతుందా అటు డికే శివకుమార్ ఇటు సిద్ధరామయ్య ఎవరి అనుచరులు వారికి మా मेंबर की अंटे अट सिद्धरामय्य अनुचर सिद्धरामय्य की डीके शिवकुमार अनुचर डीके शिवकुमार की एवरी वारे मा वाली इव्वालू अचर माला कामेंट्स मैं चूस्ना सो सीएलपी मीटिंग इधू तेर ले दाख संबंधी मोतम बंती मन की सोनिया अधिष्ठान चेत पड़ने परस्थित सो अधिष्ठान ये निर्णय तस्कोदी इप्के मन खरगे चप्पन निर्णय टू अंड हाफ इयर्स टू अंड हाफ इयर्स करके चपेन निर्णय दाखी अंगीक सो ये विधा मुंकबो सीएम अभ्यर्थी एवर खर्गे की खर्गे चपेन निर्णयान बटी सिद्धरामय्य की मतलब डीके शिवकुमार वर्ग में उठी एमएलए असंतप्ति व्यक्तम चेसी पार्टी चेजे अवकाश चला डाउट्स तेरेकोस्तना थर्डिक निरपेद उपाधि पै राबंधु वालीपये दलित बंधु విందాయి అంటూ కూడా ఇచ్చారు ఎందుకంటే దళిత బంధుకు సంబంధించి ఇప్పటికే చాలా నెగటివిటీ అనేది ఫామ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దళిత బంధు అనేది 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు దళితులు కూడా సమాజంలో అందరితో సమానంగా ముందుకు వెళ్ళాలనే సంకల్పంతోనే మేము ఈ దళిత బంధు స్టార్ట్ చేశామని హుజూరాబాద్ ఎలక్షన్స్ టైంలో సీఎం కేసీఆర్ చెప్పినటువంటి హామీ అది అయితే దాన్ని పూర్తిగా ఇవ్వలేదనేది ఒక వాదన అయితే ఇచ్చిన వారికి కూడా చాలా వరకు కమిషన్స్ తీసుకుంటున్నారు ఇచ్చేది 10 లక్షలు అయితే వారి చేతికి వచ్చేది 6 లక్షలు 7 లక్షల వరకే వస్తుందంటూ కొన్ని విమర్శలు అదే విధంగా ఇక్కడ అదే కామెంట్ తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన ఇటికల లచ్చయ్యకి 8 లక్షల 40 వేలు మాత్రమే ఇచ్చి లక్షలు 8 గేదెలు ఇచ్చినట్లుగా చూపారు 4 మాత్రమే అంటే దాదాపుగా 4 లక్షల 20 వేలు మాత్రమే అతని ఖాతాలో వచ్చాయి 8 గేదెల బదులు 4 గేదెలు ఇవ్వడం జరిగింది అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఒక షాపును చూపించడం జరిగింది 10 లక్షలు కాబట్టి ఒక కిరాణా షాప్ పెట్టుకుందామని చెప్పి అనుకున్నారు కానీ చేతికి అందిన మొత్తం మనకి ఒక పిక్చర్లో చూపిస్తుంటారు ఐస్ క్యూబ్ ద్వారా ఒక ఉదాహరణగా మన ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనేది ఒక సినిమాలో హైలైట్ చేశారు ఒక ఐస్ క్యూబ్ ఒక పెద్ద ఐస్ ముక్కను తీసుకొచ్చి పై అధికారి చేతిలోంచి నెక్స్ట్ నెక్స్ట్ అధికారి చేతిలో నెక్స్ట్ అలాగే వచ్చేటికి చివరికి లబ్ధిదారు చేతిలోకి వచ్చేటికి అక్కడ ఏముండదు చిన్నగా ఐస్ ముక్కు ఉంటుంది అది కొద్దిసేపటికి కరిగిపోతుంది సో ఆ విధంగా తయారవుతుంది అన్నమాట పరిస్థితి ఈ దళిత బంధు ఫ్రాడ్ సంబంధించి ఇప్పటికే అధిష్టానం కూడా సీరియస్ అయినప్పటికీ కూడా ఇది కొనసాగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి హైలైట్ చేశారు చారుగొండ మండలం తిమ్మాయిపల్లికి చెందిన రాములు దళిత బంధుతో పెద్ద కిరాణా షాపు పెట్టుకోవాలనుకున్నాడు కానీ తమకు మంజూరైన మొత్తంలో అధిక భాగం కమిషన్లకే పోవడంతో మిగతా డబ్బుతో ఇలా చిన్న దుకాణానికే పరిమితమయ్యారు దీనికి సంబంధించి అధికారులు చెప్తున్నది ఏంటంటే లబ్ధిదారులు చెప్తున్నది ఏంటంటే మీకు ఫ్రీగానే వస్తుంది కదా మాకు ఇస్తే ఏంటి అంటే మీరు 10 లక్షలకు సంబంధించి లోన్ ఏం కట్టరు మీరు ఫ్రీగానే వస్తా ఉన్న సొమ్ము పూర్తిగా ఎందుకు వాళ్ళు మాకు కూడా కమిషన్స్ కావాలి ఒకవేళ మీకు మంజూరు చేయాలంటే దాంట్లో కూడా చాలా లొసుగులు చాలా కండిషన్స్ ఇవన్నీ కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నా రెడీ కాంత్రజ్యోతి విషయానికి వద్దాం అప్పుల ఊబిలోకి రాష్ట్రం అంటూ కూడా ఇచ్చారు 4.8 లక్షల కోట్లకు చేరుకున్న రుణభారం ఎక్సైజ్ నెల రాబడితో సమానంగా రుణ చెల్లింపులు ఉన్నాయి 2014 జూన్ 2 నాటికి రాష్ట్ర అప్పు 75577 కోట్లు ఈ 9 ఏళ్లలో చేసింది 4 లక్షల కోట్లకు పైనే అందులో బడ్జెట్ అప్పులు వాట 3.23 లక్షల కోట్లు కార్పొరేషన్ ద్వారా తెచ్చినవి 1.5 లక్షల కోట్లకు పైనే ఉన్నాయి ఏటా అది పనిగా అప్పులు దూసి తెస్తున్న ప్రభుత్వం ఏటికేడాది తడిసి మోపుడవుతున్న వడ్డీల భారం నెలకు సగటున 1867 కోట్ల వడ్డీకి అక్కాల్సిందే అసలు కూడా కలుపుకుంటే 2926 కోట్లు కట్టాలంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఎస్ రుణాలకు సంబంధించి
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అదే పరిస్థితి అంటే కేంద్ర పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది ఈ అప్పులకు సంబంధించి అనేక సార్లు వార్న్ చేస్తున్నప్పటికీ కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఇక ఏదైతే హిందుత్వం లేకుంటే భారత్ మరో పాకిస్తాన్ గా మారుతుంది అంటూ కూడా హిందూ యాత్ర అంటూ ఏదైతే बीजेपी स्टार्ट दांट्लो హిమంత్ బిశ్వ శర్మ కామెంట్స్ కావచ్చు బండ సంజయ్ కామెంట్స్ కావచ్చు మరొకసారి ఇక్కడ కూడా మనకి హైలైట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నా అదే విధంగా కడుపు మార్చుకొని చనిపోతే జీసస్ ని కలుస్తారు నిజంగానే గతంలో మనం ఈ కామెంట్ చూసాం అంటే ఆకలితో చనిపోతే గనక డైరెక్ట్ గా జీసస్ ని అంటే యేసు ప్రభువుని కలుస్తారనే ఒక ఫాస్టర్ చెప్పిన కామెంట్ మాట కారణంగా దాదాపుగా ఇప్పటివరకు చాలా మంది చనిపోయారు 210 మంది చనిపోయినటువంటి పరిస్థితి దాంట్లో అధిక శాతం చిన్నారులు ఉన్నారు ఇంకా 610 మంది ఆచూకీ తెలియట్లేదు ఏదైతే ఆయన ప్రసంగం విన్నటువంటి ఫాస్టర్ మాటలను నమ్మినటువంటి ప్రజలు నిజంగానే ఆకలితో చనిపోతే డైరెక్ట్ గా పరలోకానికి చేరుతారని ఏదైతే కామెంట్ ఉంటుందో దానికి సంబంధించి పరలోకానికి చేరుకోవడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశారు ఇప్పటివరకు 210 మంది చనిపోయారు ఇంకా 610 మంది ఒక జాడ తెలియట్లేదు సో వారు ఎక్కడ ఉన్నారు ఏదైనా పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా చూస్తున్నారు నిజంగా ఇటువంటి ఘటనలు చూసినప్పుడే ఎందుకు దేవుని అడ్డం పెట్టుకొని ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు ప్రజల్ని బలి తీసుకునే ఒక హక్కు వారికి ఎక్కడది ఇటువంటి మూఢనమ్మకాలను ఇంకా ఎందుకు నమ్ముతున్నారు ప్రజలు భక్తి ఉండొచ్చు కానీ మూఢనమ్మకం అనేది మంచిది కాదనే కామెంట్స్ కూడా చాలా మంది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట కనిపిస్తోంది ఇక కొండపై ఎండ ప్రచండ అని చెప్పేసి మనకి ఇచ్చారు ఎందుకంటే ఎండలు విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడే మనం చూసాం ఎంతెంత డిగ్రీలో నమోదవుతుంది అనేది యాదాద్రి కొండపై కాళ్ళకు టవల్లు కట్టుకొని ఎందుకంటే చెప్పులు వేసుకోవడం కుదరదు కాబట్టి వేసుకోము కాబట్టి హిందువులుగా సో తప్పని పరిస్థితి కాళ్ళకి టవల్స్ కట్టుకొని ఆ ఎండ వేడిని తట్టుకోలేక తీసుకొచ్చినట్టు పిక్చర్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు రెడీ ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం పాలమూరు పరుగు శరవేగంగా ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు అడుగు దూరంలో 60 ఏండ్ల కళ అంటూ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు సో ఎప్పుడెప్పుడా అంటూ కూడా ఎదురు చూసినటువంటి రోజు రాబోతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా హైలైట్ చేశారు గుట్టలే ఆనకట్టులుగా 5 రిజర్వాయర్లు కిలోమీటర్ల మేర మహా సొరంగాలు కాలువలతో సహా పనులన్నీ పూర్తి చేశారు దేశంలోనే అత్యధిక కెపాసిటీ మోటార్లు 145 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు 400 మెగావాట్ల సబ్స్టేషన్ల నిర్మాణం జూలై నాటికి తాగునీటి సరఫరాకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సో ఎలక్షన్స్ నాటికి ఇది పూర్తిగా పూర్తయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది 16 నియోజకవర్గాల్లో 1226 గ్రామాలకు లబ్ధి చేకూరబోతుంది 1546 నీటి కుంటలు చెరువులకు భరోసా ఇవ్వబోతున్నారు ఆ అంశాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు రైట్ ఇక నాదెండ్లో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోకస్ మనకు కనిపిస్తూ ఉంది మహారాష్ట్రపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కొన్ని కొన్ని పార్టీలను కూడా బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ కర్ణాటక ఎలక్షన్స్లో ఎక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టడం కానీ ప్రచారం కానీ ఇవేవి చోటు చేసుకోలేదు ఏమంటే మనకి జేడిఎస్కి మద్దతు ఇచ్చామంటూ కొన్ని కొన్నిసార్లు బయటకు వచ్చినప్పటికీ జేడిఎస్ యొక్క ప్రభావం ఏంటో మనం చూసాం కర్ణాటక ఎలక్షన్స్లో కింగ్ మేకర్ అని చెప్పుకున్నటువంటి జేడిఎస్ పరిస్థితి ఏ విధంగా తయారైందో చూసాం ఆఫ్టర్ దట్ సో అందుకే వెనక్కి వచ్చారా లేదంటే దాని కారణాలు ఏంటనేది చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేశారు అనేక మంది విశ్లేషకులు అయితే మహారాష్ట్ర మీద అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోకస్ పెడుతూ ఉన్నారు సీఎం కేసీఆర్ నాదెండ్లో బీఆర్ శిక్షణ శిబిరం కూడా ప్రారంభిస్తామని చెప్పారు ఈ నెల 19-20 తేదీల్లో నిర్వహణ నియోజకవర్గం నుంచి ముగ్గురికి ఆహ్వానం మొత్తంగా 1000 మందికి అవకాశం ఉండబోతుంది కమిటీల ఏర్పాటు జిల్లాలకు బాధ్యులు హాజరు కారణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నటువంటి అంశాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు ఎస్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే అంబేద్కర్ బాటలో కేసీఆర్ మనం చూస్తుంటే అంబేద్కర్కి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు దళిత ద్రోహి అంటూ కూడా చాలాసార్లు ప్రతిపక్షాలు కామెంట్ చేశారు ఎందుకంటే రాజ్యాంగంలో మార్పులు రావాలి అంటూ ఏదైతే కేసీఆర్ కామెంట్ చేస్తారో అప్పటి నుంచి కూడా మనకి ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి రాజ్యాంగంలో అనేకసార్లు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటే మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంటూ కూడా కేసీఆర్ ఏదైతే కామెంట్ చేశారో దానికి సంబంధించి ప్రతిపక్షాలు అనేక కామెంట్లు చేసిన పరిస్థితి సో ఆదివారం లండన్లోని అంబేద్కర్ మ్యూజియం నిర్వాహకులకు హైదరాబాద్లో ప్రతిష్ఠించిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నమూనాను అందజేస్తున్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చిత్రంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఉన్నటువంటి పిక్చర్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు బాబాసాహెబ్ ఆశయాల సాధన తీరు అద్భుతం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎఫ్ఏబిఓ అంటూ కూడా యూకే ప్రశంస ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు లండన్లో ఘన సన్మానం చేసినటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ హైలైట్ చేశారు ఆ అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం
ఇక్కడొకసారి చూసుకుంటే కనుక నిప్పుల కొలిమి కొండాపూర్లో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో ఇంకా ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయి. ఇంకా వచ్చే 3 రోజులు మరింత భానుడి భగభగా. రాష్ట్రంలో 14 జిల్లాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం. హైదరాబాద్లో వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా శానిటైజర్స్, మన కోవిడ్ వచ్చిన తర్వాత ఈ శానిటైజర్స్ ఉపయోగం అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ ఉంటున్నా సరే పిల్లలకు కూడా ఇది అలవాటు ఎక్కువైపోయింది. ఆ శానిటైజర్ స్ప్రే చేసుకోవడం, పూర్తిగా వాడడం, ప్రికాషన్స్ తీసుకోవాలి. సో దాని ద్వారా కూడా రోగాలు అనేవి వస్తున్నాయనేది ఇక్కడ మనకి హైలైట్ చేశారు. అధికంగా వాడితే అనర్థమే, లాభాల కంటే నష్టాలే ఎక్కువ. నీరు సాధారణ సబ్బు మేలు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిస్థితి. అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ విపరీతంగా యూజ్ చేయడం వల్ల చెడు కంటే మంచి కంటే చెడే ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్కువగా చూస్తుంటాం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు శానిటైజర్ యూజ్ చేస్తుంటాం. సో అదే శానిటైజర్ చేసుకున్న తర్వాత అదే హ్యాండ్స్తో మనం తింటూ ఉంటాం. సో దాని ద్వారా కూడా చాలా ప్రమాదాలు ఉండబోతున్నాయి అంటున్నారు. మితంగా వాడండి, అంతేగాని ఎక్కువగా దాన్ని యూజ్ చేయడం వల్ల అనర్థాలు ఉంటాయంటూ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేస్తారు. ఆ అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. రెడీగా వెలుగు విషయానికి వద్దాం. ఆదివారం హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయానికి పోటెత్తిన వంటి భక్తుల యొక్క పిక్చర్ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఏ స్థాయిలో భక్తులు తరలివచ్చారనేది ఇక్కడ మనకి ప్రధానంగా హైలైట్ చేసిన పరిస్థితి. ఇసుక తవ్వకాల కోసం మేడిగడ్డ ఖాళీ, కాంట్రాక్టర్ల లబ్ధి కోసం బ్యారేజీ గేట్లు తెరిపించిన ప్రభుత్వం. 10 రోజుల్లోనే 6 TMCల నీళ్లు వృధా. ఫిబ్రవరిలోనే ఇసుక కాంట్రాక్ట్ ముగిసినా మరో 6 నెలల పొడిగింపు. 12 రీచ్ల ద్వారా ఇసుకను తోడి అమ్ముకుంటున్న కాంట్రాక్టర్లు గోదావరిలోకి మట్టి రోడ్డు పోసి మరీ దర్జాగా తవ్వకాలు. గేట్ల దగ్గర తీరిన దిబ్బలు, వెలవెలబోతున్న రిజర్వాయర్లు అనేది కూడా ఇచ్చారు. సో ఇసుక బకాసురులు ఎక్కడికక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఏపీలో కూడా ఇటువంటి కామెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఇసుక తవ్వకాలు అక్రమంగా రవాణా, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది అధికారుల చెప్పు చేతలను జరుగుతున్నటువంటి కామెంట్స్ కూడా మనకు వినిపిస్తుంటాయి. సో అధికారుల కన్సర్న్లో జరుగుతున్న పట్టించుకోవట్లేదనే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి. సో ఏదైనా సరే ఈ పిక్చర్ ద్వారా మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాస్తవ రూపం ఏంటనేది తెలియజేస్తున్నారు. ఇక ఏదైతే బండి సంజయ్ అదేవిధంగా హిందూ ఏక్తా యాత్ర అంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, అక్కడ ప్రసంగాన్ని చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ మనకి హైలైట్ చేశారు. బకాసురుల రాజ్యాన్ని అంతం చేస్తాం, రామరాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తాం. హిందూగాళ్లు బొందగాళ్ళని వాళ్లను బొందపెట్టిన గడ్డ కరీంనగర్. రాష్ట్రంలో హిందుత్వం లేదనే వాళ్లకు ఈ యాత్రకు వచ్చిన జనమే సమాధానం. తిలక్ స్ఫూర్తితోనే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని వెల్లడి. దేశంలో త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతుందంటూ కూడా అస్సాం సీఎం చేసినటువంటి కామెంట్. మా రాష్ట్రంలో ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం, ఇక్కడ 10వ తారీఖు వచ్చినా ఇవ్వట్లేదని చెప్పి విమర్శిస్తున్నటువంటి కామెంట్ మనం చూస్తూ ఉన్నాం. సో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి? సో డబుల్ ఇంజన్ సర్కార్ లేనటువంటి ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి? సో ఈ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కనుక మీ పరిస్థితి కూడా బాగుంటుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందనే కామెంట్స్ కూడా మనకు నన్ను వినిపించారు. సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయనేది కూడా విమర్శల ద్వారా మనకి చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. సో మొత్తంగా ఇవి తెలంగాణ